హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అనసూయ అందాన్ని చూస్తే అందానికి అసూయ పుట్టేలా ఉంటుంది. బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అవ్వడమే కాకుండా తనకంటూ సొంత ఇమేజ్ను తెచ్చుకుంది. అటు బుల్లితెర మీద రాణిస్తూనే వెండితెర మీద కూడా అవకాశాలు దక్కించుకుంటూ నటిగా సత్తా చాటుతోంది. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్నా చితుకా పాత్రలో నటించినా అవి అంతగా గుర్తింపు రాలేదు. కానీ మన్మధుడు నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో వయ్యారాలు వలకబోసిన అమ్మడి తీరు చూసి ఒక్కసారిగా అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడ్డాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తాజాగా ఈమె చిరంజీవి కొరటాల శివ సినిమాతో సుకుమార్ అల్లు అర్జున్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా అనసూయ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశి చాలా ఏళ్ల తర్వాత తెరకెక్కిస్తోన్న రంగమార్తాండ సినిమాలోనూ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఇద్దరు భార్యాభర్తలుగా నటిస్తుంటే వారిద్దరి కూతురుగా నటించబోతున్నట్టు సమాచారం. అనసూయ పాత్రే ఈ సినిమా కథలో కీలకమని చెబుతున్నారు. అందుకే కృష్ణవంశి ఏరికోరి అనసూయను ఈ పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. రంగమార్తాండ సినిమా కథ విషయానికి వస్తే సినిమాలో నటించి పేరు ప్రఖ్యాతులుగాంచిన ఓ సీనియర్ నటుణ్ణి అతడి పిల్లలు చివరి రోజుల్లో ఎలా నిర్లక్ష్యం చేశారనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా మరాఠీలో తెరకెక్కిన నట సామ్రాట్ కు రీమేక్. మరాఠీలో నానా పాటేకర్ ముఖ్య పాత్రలు పోషించారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.